మీ అందరికీ నా నమస్కారాలు. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా మంచి ఆభరణాలు ధరించాలనుకుంటాడు, మంచి వాహనాల్లో తిరగాలనుకుంటాడు, మంచి సెల్ ఫోన్స్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు, మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు, జీవితాన్ని అంత ఆనందంగా గడపాలనుకుంటాడు, తన కోరిన కోరికలన్నీ నెరవేరిపోయి చాలా సుఖమైన సంతోషం జీవితాన్ని కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. మరి అలాంటి కోరికలు నెరవేరాలంటే ఏ మనిషి జాతకులైనా శుక్రుడు చాలా బలంగా ఉండాలి. మరి అటువంటి శుక్రగ్రహం బలంగా కావాలంటే డైమండ్ పెట్టమని చెప్తాం. అంత డైమండ్ మనం పెట్టాలంటే 30 సెంట్లో 40 సెంట్లో చెప్తాం, కనీసం 100,000 రూపాయలు లేనిదే మనం ఆ డైమండ్ అని పెట్టలేం. అలాంటి వాళ్ళు చిన్న తంత్రం ద్వారా శుక్ర బలం మనం తెచ్చుకోవచ్చా? తప్పనిసరి తెచ్చుకోవచ్చు. ఏమి లేదండి, చక్కని కొన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి. అటువంటి ఫ్లవర్స్ని ఏం చేయాలంటే నీడని బాగా, అంటే ఎండలో తక్కువ ఎండ ఉన్న ప్రాంతాల్లో ఆ పువ్వులన్నీ ఎండబెడతారు, రకరకాల పువ్వులు కలెక్ట్ చేస్తారు. ఆ పూలు డ్రై పువ్వులు అయిన తర్వాత వాటిని ఏం చేస్తారు, చక్కగా రంగులు అద్ది మళ్ళీ ఎండబెడతారు. వివిధ రంగుల్లో, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు, ఇలా వివిధ రంగుల్లో మళ్ళీ ఆ పుష్పాలను ఎండబెడతారు. అలాగే కొన్ని చెట్ల కాయలు కూడా పై తొడిమలు వచ్చేస్తాయి, ఆ తొడిమలు కూడా లోపల చాలా తెల్లగా ఉంటుంది. అటువంటి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వాటిని కూడా ఏం చేస్తారంటే చక్కగా రంగుల్లో అద్ది నీడని ఎండబెడతారు. ఈ ఎండబెట్టిన అన్నింటికి కూడా ఏం చేస్తారంటే చక్కగా కొద్దుగా ఒక సెంట్ లాంటిది కలిపి ఏం చేస్తారు, ఒక ప్లాస్టిక్ కవర్లు వేసి పైన మూట కట్టి ఇంట్లో ఏదో ఒక భాగంలో మనకు కనపడే విధంగా పెడతారు. ఇవన్నీ డ్రై ఫ్లవర్స్ అంటారు. మనం డ్రై ఫ్రూట్స్ చూసాం, డ్రై ఫ్లవర్ చూడలేదు మనం తయారు చేసుకోవచ్చేది. లేదంటే మీరు ఫెంక్షన్ షాప్కి వెళ్ళారంటే మీకు తప్పనిసరిగా దొరుకుతాయి. దీన్ని ఎంటీ బాటిల్ కూడా వేసుకోవచ్చండి. తెల్లని బాటిల్, స్వచ్ఛమైన బాటిల్ ఏదైనా ఉంటే ఎంటీ బాటిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకుని ఎక్కడైనా మన హాల్లో కనపడే విధంగా పెట్టుకుంటే రోజు లేవగానే మనం ఆ పుష్పాలు చూడటం వల్ల చక్కని కలర్స్ వందలు ఉంటాయి కాబట్టి మనకి శుక్ర బలం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ బలం పెరగడం వల్ల మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, సుఖమైన జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఉదాహరణగా నేను డ్రై పుష్పాలతో చేసిన, ఫ్లవర్స్తో చేసిన ఇవి చక్కగా వీటిని చూసారా, రంగురంగుల పూలతో ఆకుపచ్చ, నీలం, గులాబీ రంగు, ఇలా రకరకాల వాటితో తయారు చేసి వీటికి కొద్దిగా లెవెండర్ కానీ, ఏదైనా లెమన్ సంబంధించిన కానీ, లేకుంటే గంధం సంబంధించిన కానీ, చక్కగా మీరు శాండిల్ సంబంధించినటువంటి కొద్ది సెంట్లు కొద్దిగా కలుపుకొని మీరు చక్కగా ఒక ప్యాకెట్లు వేసి ఇలా మూటగట్టో పక్కన పెడితే స్లోగా స్మెల్ వస్తూనే ఉంటుంటుంది మనకి, స్లోగా వస్తుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, గాజు బౌల్ వేసుకుని కూడా అలాగే పెడుతున్నారు, ఓపెన్గా పెడుతున్నారు, అది కూడా చాలా మంచిది. అయితే పూర్తిగా పెట్టకుండా పైన కొద్ది రంధ్రం పెట్టుకుంటే దాంట్లోంచి స్మెల్ ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా 10 రోజులు 15 రోజులకోసారి మళ్ళీ కొద్దిగా సెంట్ వేయటం, కలవటం, అందులో వేయటం. ఎందుకంటే పెర్ఫ్యూమ్ కూడా శుక్ర బలాన్ని ఇస్తుంది మనకి, కాస్మెటిక్స్ అన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటిది కాబట్టి సెంట్లు అన్నీ కూడా శుక్రుడు ఇచ్చేది. అలాంటి శుక్ర బలం కావడానికి కొద్దిగా స్మెల్ వచ్చే విధంగా కలుపుకొని మన ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి వాహనాలు, మంచి ఆభరణాలు, సుఖమైన జీవితం, ముఖంలో కళాకాంతులు, వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఎక్కడికి వెళ్ళినా పేరు, ప్రఖ్యాత, సత్కారాలు, సన్మానాలు పొందడం, ఇవన్నీ కూడా ఈ డ్రైవింగ్ ఫ్లవర్స్తో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈరోజే ప్రయత్నం చేయండి. లేదా మీకు చేసుకోవటం కష్టం అనుకుంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫెంక్షన్ షాప్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి డ్రై ఫ్లవర్స్ అంటే వాళ్ళు ఇస్తారు, చక్కగా బాటిల్స్లో నింపిని కానీ లేదా ప్యాకెట్స్ నింపిని కూడా అక్కడ కూడా మీకు ఎలాంటి దొరుకుతాయి, తక్కువ రేట్లోనే దొరుకుతాయి. జాగ్రత్త తీసుకొస్తే మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే తెచ్చుకోవటం అనేది శుక్రవారం నాడు తెచ్చుకుంటేనే బాగా పనిచేస్తుంది. లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్ర రోజున మీరు సేకరించి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా దీనికి తిథులతో పని లేదు, డేట్లతో పని లేదు. ఒక వారం శుక్రవారం కానీ లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజున తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీరు ఒక ప్యాకెట్ కాదు ఎన్ని ప్యాకెట్లు అన్నా, గదికో ప్యాకెట్ పెట్టుకున్నా చాలా చక్కని ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాదండి, దీది ఉండటం వల్ల మ్యాక్సిమం మనకి ఆగ్నేయులు ఉన్న లోపాలన్నీ కూడా హరించిపోతాయని వాళ్ళు ఫెంక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాస్తు పుస్తకంలో రాశారండి. డ్రై ఫ్లవర్స్ అన్ని కలర్స్ వేసుకొని మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆగ్నేయులో ఉన్న లోపాలన్నీ కూడా తొలగుతాయి. వంటగదిలో ఉన్న గృహంలోకి మానసిక ప్రశాంతత కానీ చక్కని వంట చేసి తృప్తికరమైన భోజనాలు మనం పెట్టగలుగుతారని చెప్పి వాళ్ళు రాశారు. కాబట్టి ఇది మీరు మీ ఇంటి ఇళ్ళాల కోసం కానీ మీరు ఇటువంటి తయారు చేసి ఇంట్లో పెట్టండి, చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశం మీకు నచ్చినట్టయితే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.